ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న శిక్షణా తరగతులకు ఈరోజు ఒక పోలీసు ఉన్నతాధికారి, అదేవిధంగా శాసనసభ కార్యదర్శి గారే హాజరవ్వడాన్ని చూస్తే, ఈరోజు రాజా సదారాం గారు శాసనసభ వ్యవహారాల కార్యదర్శిగా కాకుండా టీఆర్ఎస్ పార్టీలో సభ్యుడిగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది. పార్టీ పిరాయించిన వాళ్ళు పిరాయించిన వాళ్ళకు పదవులు ఇచ్చి ఈ పార్టీలకు రాజీనామా చేయకుండా ఆ పార్టీలో చేరిన వాళ్ళు వాళ్ళందరూ ఒక్క దగ్గర గుమిగూడి ఈరోజు రాజకీయ విలువల గురించి మాట్లాడుతారు. 28 రాష్ట్రాలకు ఆదర్శంగా 29వ రాష్ట్రం ఉండాలంటే తక్షణమే పార్టీ పిరాయించిన సన్నాసులను రాజీనామాలు ఆమోదించు. చంద్రశేఖరరావు గారు నాగార్జున సాగర్లో కూర్చొని నీతులు చెప్పడం కాదు, చట్టసభల విషయంలో న్యాయస్థానాల విషయంలో మీరు మాట్లాడుతున్నది 100కి 100% తప్పు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా నీ ఉపన్యాసాలు ఉన్నాయి.